ఫ్రెండ్స్, ఇప్పుడే నేను బెంగళూరుకి స్టార్ట్ అయినా. మా ఊరు నుంచి అయితే డైరెక్ట్ బస్ లేదు కాబట్టి ఇంతకు ముందు బ్లాగ్లో చెర్లోపల్లి మీకు వీడియో చూపించిన కదా, అక్కడ నుంచి అయితే నేను కేఎస్ఆర్టీసీ బస్ అయితే వచ్చింది. ఇప్పుడు 9కి వచ్చిన, 10:15కి ఏమో కేఎస్ఆర్టీసీ వచ్చింది. బస్ అయితే ఎక్కేసిన, గురంకొండకి ఒక 2 కిలోమీటర్స్ ముందర అయితే డాబా ఉందన్నమాట. డాబా దగ్గర అయితే స్టాప్ చేసినారు వీళ్ళు భోజనానికి. ఇక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ మదనపల్లి. మొత్తం అయితే ఇక్కడ నుంచి బెంగళూరు ట్రిప్ అయితే మంది స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోలో బెంగళూరులో మంచి మంచి ప్లేసులన్నీ అయితే కవర్ చేద్దాం మనము. ఇది అన్నమాట నా కేఎస్ఆర్టీసీ బస్సు, కానీ చూపిస్తా. ఇదే ఫ్రెండ్స్ డాబా అయితే. ఇది మామూలు హైవే, కడప హైవే మబ్బు అయిపోయింది కాబట్టి కనపల్లా. ఇదే అన్నమాట బస్సు, కేఎస్ఆర్టీసీ బస్సు. ముందర ఉండేదే డాబా, చూపిస్తాను అది కూడా. ఇదే ఫ్రెండ్స్ డాబా అయితే, చూస్తుంటారు కదా. ఫుడ్ ఏమో అంత బాగుంటుందో లేదో తెలియదు. మళ్ళీ అందరూ బస్సు వాళ్ళు అయితే ఇక్కడే నిలుపుతారు. కేఎస్ఆర్టీసీ అయితే ముఖ్యంగా ఇక్కడనే నిలుపుతారు. లారీ వాళ్ళు కానీ అంతా ఉన్నారన్నమాట. చూడచ్చు పార్కింగ్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నిలిపినారేమో. మళ్ళీ చూడాలా, నాకు వ్లాగ్ చేయడం అంత పర్ఫెక్ట్గా రాదు ఫ్రెండ్స్, ఇంకా నేర్చుకుంటాను కదా. ఇంకా ఏమైనా మీ సూచనలు ఉంటే నాకైతే ఇవ్వండి. ఇంకా ముందు వచ్చే సిరీస్లో అయితే ఇంకా బెటర్ క్వాలిటీ మంచిగా అది వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తా. ఏమైనా తప్పులు ఉంటే అయితే నాకైతే కామెంట్లు అయితే చెప్పండి. డిన్నర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. గురంకొండ, గురంకొండకి అయితే వచ్చేసినాం అప్పుడే. నెక్స్ట్ స్టాప్ అయితే మదనపల్లి. ఇది బస్సు లోపల. అంతా ఖాళీగానే ఉంది, హిందీ వాళ్ళు ఉన్నారనమాట చాలా మంది. మనం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అర్థం కాదు. నెక్స్ట్ స్టాప్ అయితే ఏదో చూద్దాం ఫ్రెండ్స్. ఇది మదనపల్లిలోని బెంగళూరు బస్ స్టాండ్ ఫ్రెండ్స్. టైము 11 అవుతుంది. 11కే అయితే ఒక్క బస్సు కానీ లేదు. మామూలుగా అయితే ప్రైవేట్ బస్సులన్నీ కడప బెంగళూరు వెళ్ళేటివన్నీ ఇక్కడికే వచ్చి నిలుపుతాయన్నమాట. హొస్కోట టోల్ గేట్ ఫ్రెండ్స్. ఇప్పుడే సిటీకి ఎంట్రన్స్లో అయితే బస్సు అయితే వచ్చేసింది. నేను నిద్రపోయి నిద్రలేసానమాట. అప్పుడు చూస్తే హొస్కోట టోల్ గేట్ అయితే వచ్చింది. మార్నింగ్ 4 అయింది టైము, అందుకే బస్సులన్నీ ఇప్పుడే సిటీ సర్వీసులన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట. ఇది సిటీ సర్వీసులు. ఇది వజ్ర ఏసీ. అన్నీ ఇప్పుడే బస్సులన్నీ స్టార్ట్ అవుతున్నాయి సిటీ సర్వీసులు. నేను మా ఊరు నుంచి వచ్చేటప్పుడు టిన్ ఫ్యాక్టరీకి అయితే టికెట్ తీసుకున్నా. టిన్ ఫ్యాక్టరీకి టికెట్ తీసుకుంటే అక్కడనే దిగేయాలంట కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి 30 రూపీస్ మళ్ళీ టికెట్ తీసుకున్నా. ఇప్పుడు మనమైతే రైల్వే స్టేషన్లోకి పోయేసి, అది ఎదురుగా కనబడుతుందో అదే రైల్వే స్టేషను. రైల్వే స్టేషన్లోకి పోయేసి మనమైతే ఒక వీక్ సంబంధించి ట్రైన్స్ ఆ స్టేషన్ నుంచి ఆ వీక్లో ఎక్కడెక్కడ కొన్నాయనేది మనమైతే పోయి అది ఒక ఫోటో తీసుకుందాము. ఎప్పుడు ప్లాన్ వేసుకునేదానికి వీలు ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే అండర్ పాస్లో అయితే పోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏమన్నా తీసుకోవాలని అండర్ పాస్లో బేరాలు అన్నారనుకో బుక్ అయిపోతారు, ఎందుకంటే మీరు బేరం ఆడితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇది. ఎంట్రన్స్ కట్టితే వచ్చినాం ఫ్రెండ్స్. మనకి ఏం ఇక్కడ ఏం వర్క్ ఏం లేదు, జస్ట్ అక్కడికి పోయి అది ట్రైన్స్ ఏ టైంకి బయలుదేరుతాయి, ఒక వీక్ అంతా ఉంటుంది కదా స్టేషన్లో అయితే, అది ఒక్క ఫోటో తీసుకొని తర్వాత మనమైతే మన డే ప్లాన్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే విధానసభకి. కెంపేగౌడ రైల్వే స్టేషన్. ఇక్కడ ఆడ అసలు లేనే లేదు, కనపడనే లేదు, టైం టేబులే లేదు అసలుకి. ఆడుందో ఏమో వాళ్ళు అడుగుదాం ఒకసారి. ఎక్కడో లోపల ఉందో చెప్పినాడు సారు, అడిగితే లోపల పోయి చూద్దాము. దొరికేసింది ఫ్రెండ్స్ మనకు కావాల్సింది అయితే. ఇదే అన్నమాట, ఇది ఫోటో తీసుకొని పోయి డే పాస్ అయితే తీసుకుందాం మనము. మీకు దీనికి సంబంధించి ఫోటో కావాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను, అక్కడ జాయిన్ అయ్యండి. దాంట్లో అయితే నేను డాక్యుమెంట్ ఫార్మాట్లు అయితే మీకు సెండ్ చేస్తాను. మొత్తం అందరూ ఎక్కడ చూస్తే అక్కడల్లా. నిన్న కదా గుజరాత్లో మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోవడం వల్ల పడిపోయినారు కదా, అక్కడ అట్లా పడిపోయినారు. మొత్తం ఇదైతే ఫుట్పాత్ నిందా. అండర్ పాస్ క్లోజ్ చేసిండ్రు నేను, అందుకే ఇంతకుముందు బ్రిడ్జ్ పైన అయితే వచ్చినా కదా. ఇప్పుడైతే ఓపెన్ అయిందేమో చూద్దాము. ఇంకా అయితే ఓపెన్ కాలేదు, మనం ఇంకా రోడ్డు పై నుంచే పోవాలన్నమాట.
అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాము. నెక్స్ట్ వీడియో తొందరగా అప్లోడ్ చేసాకైతే ట్రై చేస్తాను. బాయ్ బాయ్.